అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం చిన్న చిట్కా చెప్తున్నాను. సింక్లో వాటర్ ఆగిపోతూ ఉంటుంది కదా, నాకైతే ఎప్పుడు సింక్ ప్రాబ్లం రాలేదు నేను ఈ చిట్కా పాటించడం వల్ల. ఆ చిట్కా మీకోసం చూపిస్తున్నాను, ఇప్పుడు వీడియో చూసేయండి. బాయ్. మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు చిన్న చిట్కా. మన సింక్లో సామాన్లు అన్నీ తోమేశాక, శుభ్రంగా సింక్ అంతా తోమేశాక ఇలా నీళ్లు పెట్టేయండి. ఇందులో మూత ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇలా నీళ్లు పెట్టేయండి, శుభ్రంగా సింక్ నిండా నీళ్లు పెట్టేయండి. ఇలా కల్లుప్పు తీసుకోండి. తీసుకున్నారా? ఇలా ఉంటుంది కదా, లోపల వేసేయండి. జస్ట్ ఒక 5 నిమిషాలు మీరు అలా ఉంచేసి మూత తీసేయండి. మీకు ఎప్పుడు షింకు వాటర్ ఆగడం అనేది జరగదు. మీకు ఎప్పుడు షింకులో కూడా వాటర్ ఆగదు అన్నది జరగదు. ఎప్పుడు ఇన్ని నీళ్ళు పెట్టేసి కొద్దిగా ఉప్పు వేసేసి ఉంచేసి మూత తీసేయండి. లోపల గొట్టమంతా క్లీన్ అయిపోతుంది ఉప్పు నీళ్ళతోటి. ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, ఏమి అవసరం లేదు. ఇలా నీళ్ళు పెట్టేసి కొద్దిగా ఉప్పు వేసేసి మూత తీసేయండి. మొత్తం లోపల గొట్టమంతా క్లియర్ అయిపోతుంది. 5 నిమిషాలు సింక్ క్లీన్ అయిపోతుంది. చూసారు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయో నీళ్ళు. ఈసారి ఇలా చేయండి. చూడండి, ఇంకే చూపిస్తున్నాను ఎంత బాగా వెళ్ళిపోతున్నాయో నీళ్ళు. అస్సలు ఆగం. మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.